అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కదా భర్త చనిపోయాక కొడుకులు కోడళ్ళు పెట్టే బాధలు భరించలేక వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయింది కానీ కొన్నాళ్లకు కొడుకు వచ్చి రమ్మనగానే తాను వెళుతున్నది పులి బోనులోకి అని తెలిసి కొడుకు వెంట వెళ్లి నా తల్లి పరిస్థితి చివరకు ఏమైంది అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు గరిక పూలు రచించిన వారు పివి సత్యనారాయణ గారు ఈ కథ దీపావళి కథల పోటీలో ఐదు వేల రూపాయల నగదు బహుమతి పొందిన కథ మరి కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక కథలోకి వెళ్ళిపోదామా జ్వరం లేదే మా అమ్మగారు నిజం చెప్పండి మందు వేసుకోలేదు కదూ రాత్రంతా ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకున్నారు అవునా శ్రావణ్ గంభీరమైన కంఠంలో మార్ధవంతో కూడిన మందలింపు తెల్లని బట్టల్లో ప్రశాంత వదనంతో చిరునవ్వుతో ఉన్న శ్రావణ్ ధన్వంతరిలా అనిపించాడు మాలక్ష్మమ్మ గారికి మీ అన్నా చెల్లెళ్ళు నన్నెక్కడొదులుతారయ్యా మందు వేసి మరీ వెళ్ళింది మీ చెల్లెలు అమృత అందావిడ ఆప్యాయంగా అంటే మీ ఆలోచన మూలంగా జ్వరం ఎక్కువైందన్నమాట ఆలోచనలు బాబూ వేలకు వేలు పోసి నా కడుపు కట్టుకుని చదివించిన కొడుకులు నా నెత్తిన చెయ్యి పెట్టారు ఎవరికీ పనికిరా నేను ఏ తల్లి కన్నబిడ్డలో మీకెందుకయ్యా ఇంత తాపత్రయం అదుగో మళ్లీ మంత్రుకొచ్చారా మీరిలాగే అనారోగ్యంతో ఉంటే నాకు ఈ పూట పస్తే మరి కంగారుగా మంచంలో నుంచి లేచి కూర్చోబోయింది మాలక్ష్మమ్మ నాయనా ఇక వాళ్ళ గురించి ఆలోచించనుగాక ఆలోచించను నాకోసం నువ్వు పస్తులుంటే నాకు మరింత పాపం శ్రావణ సంధించిన అస్త్రానికి ఆవిడ అలా రండి దారికి అమృత మరో గంటలో డాక్టర్ని తీసుకొని వస్తుంది ఈలోగా ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేకుండా పడుకోండి మహాలక్ష్మమ్మ గారికి దుప్పటి కప్పి తలనిమిరి బయటకొచ్చాడు శ్రావణ్ బాబూ మీకోసం ఎవరో ఒక ఆయన వచ్చాడయ్యా మన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను అనంతమ్మగారు శ్రావణ్కి ఎదురైంది పార్వతీశం గారిని కూడా పలకరించొస్తాను మీరు పదండమ్మా అన్నాడు శ్రావణ్ ఆనందాశ్రమం అన్న బోర్డు మీద భానుని కిరణాలు పడి అందంగా మెరుస్తున్నాయి అక్షరాలు సుమారు వెయ్యి గజాల ఆవరణలో నాలుగు పాకలు కొత్తగా వేసిన పచ్చితాటాకుల వాసన ఇంకా పోనట్టుంది అదొక రకమైన వింత పరిమళాన్ని ఆ పరిసరాలకు అందిస్తోంది అన్నా చెల్లెళ్లైన అమృత శ్రావణ్ ఆశ్రమం మొదలుపెట్టి ఏడాదే అయినా చేరిన వృద్ధులకు ఆదరాభిమానాలు పుష్కలంగానే లభిస్తున్నాయి విదేశాల్లో సెటిలైనా కొందరు తనయులు నిస్వార్థ సేవా తాత్పర్యంతో అచిరకాలంలోనే మంచి పేరు గడించిన ఆనందాశ్రమంలో తమంతట తామే వృద్ధులను చేర్పించి కొంత డబ్బు చెల్లించి వెళుతుంటారు మరికొందరు తమంత తామే ఇళ్లలో ఒంటరితనాన్ని భరించలేక వచ్చి చేరుతుంటారు ఇంకొంతమంది పొమ్మంలేక పొగబెట్టే కొడుకు కోడల పోరు పడలేక వచ్చి చేరిపోతుంటారు అన్నింటికన్నా ముందున్న పాక మొదట్లో ఒక రాటకు మామిడాకుల తోరణం వేలాడుతోంది ఆఫీసు అన్న చిన్న బోర్డు దానిమీద మేకుతో కొట్టబడి ఉంది ఆఫీసు లోపలంతా పచ్చని పేడతో అలికి ఎన్నాలో కానట్టు తెలుస్తుంది తెల్లని సున్నంతో చక్కని రంగవల్లికలతో లోపల అదో అద్భుత లోకంలా ఉంది లోపల అంత అందంగా ఉందన్న విషయం లోపలికి అడుగుపెట్టేంత వరకు ఎవరికీ తెలియదు హాయిగా విశాలంగా ఉన్న భాగానికి రెండు వైపులా తడికలతో కట్టిన నాలుగు గదులు కుడి చేతివైపు వైపు గదిలో ఒక టేబుల్ ఉంది చూడ్డానికి పాతదైన పాతకాలం చెక్కతో చేయబడి నాలుగంచుల దగ్గర చక్కని వంపులతో జమీందారీ స్థాయిని తెలియజేస్తూ ఉంది టేబుల్ వెనకనున్న చైర్లో కూర్చొని అమృత మధ్య మధ్యలో ఎడంచేత్తో ముంగురులు వెనక్కి తోసుకుంటూ దీక్షగా ఏదో రాసుకుంటూ ఉంది తెల్లని వాయిల్ చీర చిన్న ప్రింటెడ్ పువ్వులు సన్నటి మనిషికి జడ అరచేతి మందాన నల్ల నల్లత్రాచులా కుర్చీ వెనక్కి వేలాడుతోంది జడలో తురుముకున్న ఒకే ఒక తెల్ల గులాబీ అమృతకు మరింత అందాన్ని పెట్టింది చెవులకు మెరుస్తున్న చిన్న స్టడ్లు మెడలో సన్నటి చైను చేతులకి రెండు గాజులు సింపుల్గా హుందాగా ఉంది ఏదో రాస్తున్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడి తలెత్తి చేతికున్న వాచి చూసుకుంది పది గంటలు అరే చాలా టైం అయిందే కుర్చీ వెనక్కి జరిపి లేచి నిలబడింది టేబుల్ మీద కాగితాలు నీట్గా సర్ది బొత్తిపెట్టి సొరుగులో నుంచి తీసిన నీలం రంగు ఫైల్లో పెట్టింది ఒక్కసారి వేలు మిటికలు విరుచుకుని టేబుల్ మీద అందుకుంది శ్రావణ్ లోపలికొచ్చాడు నవ్వుతూ హలో ఏంజిల్ అంటూ అన్నయ్య వచ్చేసావుగా ఇవాళ కార్డియాలజిస్ట్ లోకేశ్వరరావు గారు ఆశ్రమానికి వచ్చి మన వాళ్ళను చూస్తామన్నారు నేను వారిని పికప్ చేసుకొని వస్తాను ఆమె వెళ్ళగానే లోపలికొచ్చాడు ఓ నడి వయస్కుడు అండి మీతో మాట్లాడాలి నా పేరు అంటూ పరిచయం చేసుకున్నాడాయన కూర్చోండి మా అమ్మగారిని పిలిపిస్తే మాట్లాడాలి మీ అమ్మగారంటే పేరు చెప్పమన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రావణ్ కథలు చెప్పే పార్వతమ్మగారు ఓ అయితే మీరు పార్వతమ్మగారి పెద్ద అబ్బాయి సూర్యారావు గారు అనుకుంటాను అవునండి మా అమ్మగారు మాకెవరికీ చప్పా పెట్టకుండా ఆరు నెలల క్రితం వచ్చేసి మీ ఆశ్రమంలో చేరింది ఇంతకీ మీ అమ్మగారితో మాట్లాడాలి అంటారు శ్రావణ్ ప్రశాంతంగానే అన్నా ఆ మాటకు దెబ్బతిన్న సర్పంలా ఎందుకో సర్రున లేచాడతడు ఏ మీకేమైనా అభ్యంతరమా అసలు మా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఇక్కడెలా చేర్చుకున్నారు రేపా ఏదైనా అయితే సూర్యారావు మాటల్లో కట్టుత్వానికి అతడు నివ్వెరపోలేదు అతనికి ఇలాంటివన్నీ అలవాటే అప్పుడప్పుడు తమ పరువుకేదో భంగం కలిగినట్టు బాధపడే బంధువులు ఇక్కడ శాంతిగా స్వేచ్ఛగా బ్రతుకుతున్న వృద్ధులకి ఇష్టం లేకపోయినా తిరిగి వాళ్ళను తీసుకుపోతుంటారు మీరెందుకంత ఎగ్జైట్ అవుతున్నారు మేమేమీ ఆవిడతో మిమ్మల్ని మాట్లాడొద్దనిలేదే శ్రావణ్ ఆయాను పంపి పార్వతమ్మగారిని పిలిపించాడు ఎప్పుడూ తనే వచ్చి పలకరించే శ్రావణ్ తనని ఎందుకు పిలిపించాడో అర్థం కాలేదు పార్వతమ్మ గారికి తీరా అక్కడికొచ్చాక పెద్ద కొడుకు సూర్యారావును చూసి ఒక్క క్షణం తొట్టుపడింది కొడుకులైనా సరే వాళ్ళు మనను ప్రేమించలేనప్పుడు పరాయి వాళ్లగా అనిపిస్తారు మనమంటే అభిమానం చూపేవారు ఆత్మీయతతో కరిగించేవారు పరాయి వాళ్ళైనా సరే వాళ్ళెంత దూరాన ఉన్నా సరే మనవాళ్లుగా అనిపిస్తారు కొడుకుతో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదావిడ కాని సూర్యారావే కళ్ళనీళ్ళతో అమ్మా కన్నబిడ్డల్ని మమ్మల్ని అన్యాయం చేస్తావా తమ్ముడి దగ్గరున్నావనుకుని నిన్ను చూడాలనుకుని వెళితే వాడు గోల అమ్మ చప్పా పెట్టకుండా వెళ్లిపోయిందని నువ్వెక్కడున్నావో గాలించి వెతికి పట్టుకునేందుకు ఇంతకాలం పట్టింది పోనీలేనాయనా అంతా కులాసానా పార్వతమ్మగారు కొడుకును బంధువునడిగినట్టే అడిగింది మా మీద కోపం పోలేదా అమ్మా తమ్ముళ్లంతా బెంగ పెట్టుకున్నారు ఇంతమంది కొడుకులు కూతుళ్ళు ఉండి ఈ ఆశ్రమంలో అనాథలా ఉండే కరమేమిటమ్మా నాకిక్కడ చాలా బాగుంది నాయనా ఇది అనాథాశ్రమం కాదు నాలాంటి వృద్ధుల పాలిట కలపతరువు ఏమైనా నువ్వు ఇక్కడ ఉండేందుకు వీల్లేదు తల్లిని రోడ్డు మీద పడేశారని నలుగురు మాకు గడ్డి పెడుతున్నారు నువ్వు నాతో రాక తప్పదు అదన్నమాట సంగతి అయినా నేను రాలేను నాయనా సౌమ్యంగానే అంది పార్వతమ్మ గారు అతగాడు తల్లినేమీ అనలేక శ్రావణ్ మీద విరుచుకుపడ్డాడు తల్లి బిడ్డల్ని విడదీసే హక్కు మీకు లేదన్నాడు వృద్ధుల ద్వారా డబ్బు సంపాదించే పథకాలు వేస్తున్నారన్నాడు ఇంకా చాలా చాలా అన్నాడు శ్రావణ్ ఆవేశపడలేదు అతని ముఖంలో ప్రశాంతత చెక్కు చదరలేదు వీలైనంత సౌమ్యంగానే చెప్పాడు మీరొచ్చిన పని అయిపోతే వెళ్ళిరండి అమ్మ పార్వతమ్మ మీకు మీకిష్టమై మీరు మీ అబ్బాయితో వెళితే మాకెవరికీ అభ్యంతరం లేదు మాకు కావలసిందల్లా మీ సంతోషమే అబ్బా ఏ నంగనాచి కబుర్లు మా అమ్మ ఎలా రాదో కోర్టు ద్వారా తేలుస్తాను ఏమనుకుందో ఏమో పార్వతమ్మ అప్పుడు నోరు విప్పింది ఒక్క క్షణం కూర్చోబాబు నీతో మాట్లాడాలి ఆశ్రమం లోపలికి పార్వతమ్మ పార్వతమ్మగారి చేతిలో చిన్న సంచి ఉంది నాయనా ఇంటికి వెళ్ళిపోదాం నాకెలాగూ ఇంటి మీద బెంగగా ఉంది వద్దామనే అనుకుంటున్నాను కానీ మీ అందరి మనసులు ఎలా ఉన్నాయో తెలియక ఆగిపోయాను కానీ నిన్ను చూస్తుంటే అమ్మ కోసం మీరంతా ఎంత బాధపడుతున్నారో అర్థమైంది నాకు కావలసిందేముంది పద వెళదాం నాయనా శ్రావణ్ వెళ్ళొస్తాను ఆశ్రమం వదిలి వెళితే ఏమనుకుంటారోనని భయపడ్డాను కానీ అభ్యంతరం లేదన్నావుగా అమృతకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను ఏమీ అనుకోవద్దని చెప్పు పార్వతమ్మ గారి కొడుకు సూర్యారావు మొహం ఆనందంతో వెలిగిపోయింది ముఖం తిప్పుకున్నా గారి కళలో తిరిగిన నీళ్లు శ్రావణ దృష్టిని తప్పించుకోలేకపోయాయి ఒకరికి తినడానికి మహా ఇష్టమైన ఒక వస్తువును ముందు పెట్టి ఎంత తింటావో ఇప్పుడే తిను జన్మలో మళ్లీ ఇంకెప్పుడు తినకూడదు అంటే వీలైనంత ఎక్కువ తింటాడా వ్యక్తి అలాగే జన్మలో ఇంకెప్పుడు ఏడవకూడదు కంట్లో నీళ్లు కూడా మిగలకూడదు ఇప్పుడే ఏడిచేయాలి అని ఎవరో అన్నట్టే అశ్రువులు జలజలారాలిపోతున్నాయి ఆ వృద్ధురాలి కళ్ళ నుండి ఏడాది క్రితం పార్వతమ్మగారు ఆశ్రమంలోకి రోజు శ్రావణ్కి ఇంకా బాగా గుర్తుంది ఆ రోజు అక్కడ కూర్చున్న స్త్రీ మీరు లోపలికి రండమ్మా అంది అమృత లోపలికి అడుగు పెడుతూనే భోరున ఏడ్చిందావిడ ఊరుకోండి మీకేం పర్వాలేదు అంటూనే కూజాలో నుంచి గాజు గ్లాసులోకి నీళ్లు పంపి ఆమె చేత తాగించాడు తను ఇక్కడకు వచ్చిన వృద్ధులు చాలామంది తమ వాళ్లకు దూరమయ్యామనో లేక వాళ్ల నిరాదరణ మూలంగా ఆశ్రమాలకు వస్తున్నామనో మరిలాగే అడుస్తారు ఇప్పుడు చెప్పండి మీ విషయం వెకీళ్లు తగ్గాక ఆవిడ నోరు విప్పింది పేపర్లో మీ ప్రకటన చూసి తెగించి వచ్చేశాను బాబు ఆ ఇంట్లో బానిసలా బ్రతికే కంటే అదే పని ఇక్కడ చేస్తే నాలుగు మెతుకులు దొరుకుతాయి మీ దేవురమ్మా ఆప్యాయంగా అంది అమృత కంఠం ఏ ఊరైతేనేమమ్మా మీరిక్కడ కాదంటే ఆవిడ గొంతు పూడుకుపోయింది దుఃఖంతో నేనడిగేది మిమ్మల్ని తిరిగి పంపించేందుకు కాదమ్మా మీ వివరాలు ఇక్కడ రిజిస్టర్లో రాసుకునేందుకు నాకు నలుగురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు నా భర్త తహసీల్దారు మహారాజులా బ్రతికారు ఆయన ఉన్నళ్లు నేను మహారాణి భోగాలు అనుభవించాను పిల్లలందరికీ మంచి చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేశాం ఆయన పోయేసరికి ఆస్తి ఏం మిగల్చకపోయినా పిల్లలందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు నీ జీవితం హాయిగా గడిచిపోతుంది అన్న మా వారి మాటలు గుర్తు తెచ్చుకుంటూ రవ్వంత ఆశ మిగుల్చుకున్నాను వాళ్ళకి తెలియని మణిమాణిక్యాలు నా దగ్గరున్నాయేమోనని పిల్లలంతా తలో ఆరు నెల్లు నన్ను వాళ్ల దగ్గరుంచుకుని బాగానే చూశారు కాని తండ్రి దానగుణం వల్ల నా చేతికి నాలుగు జతల బంగారు గాజులు తప్ప మరేం మిగిలేదని గ్రహించిన కొడుకులు వాటిని లాక్కునేందుకు నానా ఉపాయాలు పన్నారు వాళ్ళు ప్రయోజకులయ్యేందుకు అంతవరకు నా ఒంటి మీద బంగారంతో సహా ఊడ్చి నిర్భయంగా ఇవ్వగలిగాను నాకెందుకో జీవితం అంటే మొదటిసారి భయం కలిగింది అందుకే వాటిని త్యాగం చేయలేకపోయాను కొడుకుల కంటే కూతుళ్లకే తల్లి మీద మమకారం ఎక్కువంటారు కానీ కూతుళ్లు కొడుకులకి ఏమాత్రం తీసుకోలేదు చిన్న కూతురికి అభిమానమున్నా అల్లుడుకున్న చిన్నపాటి ఉద్యోగం పిల్లలతో వాళ్ళకి నేను భారం కావడం ఇష్టం లేకపోయింది కానీ ఇలా తల ఆరు నెలలు పిల్లల మధ్య తిరగడం నాకు తెలియకుండానే నా దగ్గర శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్న బంగారు గాజులు గిల్టువి ఎలా అయిపోయాయో నాకే అర్థం కాని స్థితిలో పడిపోయాను పిల్లలంతా నన్ను నానా ఆరడి పెట్టారు నేనే నాకు ఇష్టమైన వాళ్ల దగ్గర ఎవరి దగ్గర దాచేసుకున్నాననే అనుమానంతో ఆ బంగారం తమకి దక్కలేదనే దుగ్ధతో తల్లినని కూడా చూడకుండా మరిచిపోయి నానా మాటలతో చేతలతో హింస పెడుతూనే ఉన్నారు నన్ను మెడపెట్టి గంటలే తప్ప అంత పని జరుగుతోంది రెన్నెళ్లకొకసారి నన్ను ఉంచుకోవలసిన రెండు మూడు నెలల్లోనే వాళ్లకు లెక్కలేనన్ని ఖర్చులుంటాయి నేనొక కాని తెచ్చుకున్న తద్దినంలా కనబడుతున్నాను వాళ్లకి ఆ రెండు నెలలు నన్ను చూసి సంతోషించేది నా మనవలే ఏ కల్మషం లేని ఆ మనసులకి నేను చెప్పే కథలు అమృతపు సొనలు నన్ను చూడగానే వాళ్ల కళ్ళల్లో వెలుగులు వాటి మూలానే అన్ని చీదరింపులు చీత్కారాలను బలవంతాన దిగమింగేదాన్ని కానీ కానీ నా కథల వల్ల పిల్లల చదువులు పాడవుతున్నాయనే నెపంతో కోడలు వాళ్ళని నా దగ్గరికి చేరనిచ్చేది కాదు నేనెందుకు బ్రతకాలో నిర్ణయించుకోలేక సతమతమైపోయాను అక్కడికి నేను వెళ్ళిన చోటల్లా నాకు చేతనైన పని చేస్తూనే ఉన్నా వాళ్ళకి తృప్తి లేక ఒక గుదిబండలా చూశారు కాని నాకెక్కువ బాధ కలిగించిందొక్కటే అనేది ఎవరికి ఎక్కడ ప్రాప్తిస్తుందో ఎవరికీ తెలియదు కానీ నేను ఎవరి దగ్గర చచ్చిపోతే వాళ్లకి ఎక్కువ ఖర్చు తగులుతుంది అనే నెపంతో వాళ్ల మాటలు వింటుంటే వీళ్లు కడుపున పుట్టిన బిడ్డలా లేక రాక్షసులా అనే అనుమానం నన్ను తొలిచేసేది ఇంట్లో పనంతా చేసి కూడా నేనొక పురాణం వినేందుకు వెళ్ళకూడదు ఎవరితో మాట్లాడకూడదు అనే ఆంక్షల మధ్య జీవోత్సవంలా ఉన్నాను నేనెవరితో మాట్లాడినా వాళ్ల పరువుకు భంగం కలుగుతుందని వాళ్ల అభిప్రాయం వాళ్ల దృష్టిలో నేనొక పనికి మాలిన వస్తువును గడ్డి పరక్కన్నా హీనం ఏ జన్మలో ఏ పాపం చేశానో గాని బిడ్డల్లో ఒకరు కాకపోతే ఒకరికైనా నా పట్ల మమకారం లేదు వీళ్ల భవిష్యత్తు గురించి నా భర్త నేను రాత్రింబగళ్ళు ఎంత ఆదుర్దా పడ్డామో తలుచుకుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది అందులో రవ్వంతైనా నా భవిష్యత్తు గురించి ముందు జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు ఈ బాధలు తప్పేవి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిదే వినడానికి కట్టుకదులా ఉందేమో కాని ఆవిడ మొహం అభిమానంతో ఎర్రబడింది అమృత శ్రావణ్ చెక్కిన శిల్పాల్లా చంపకు చెయ్యానించుకుని వింటున్నారు తప్ప ఎటువంటి భావ ప్రకటన చెయ్యలేదు మొసలావిడ కళ్ళు తుడుచుకుంది కొంగుతో వాళ్ళిద్దరికీ తెలుసు భావాలన్నీ బయటకు వెళ్లగక్కేస్తే తప్ప ఆవిడ దుఃఖభారం తీరదు భారం తీరాక హృదయం తేలికపడి నిర్మలంగా అద్దంలా అనిపిస్తుంది అప్పుడు మనం చక్కని ప్రతిబింబాన్ని చూడగలం ఏ బాదరబందీ ఆధారం లేని వృద్ధులు మా ఆనందాశ్రమంలో చేరవచ్చు అంటూ మీరిచ్చిన ప్రకటన చూసి నాకొక మొండి ధైర్యం వచ్చింది బాబు నేనెవరికీ పనికి రాకుండా పోయాను వాళ్ల దృష్టిలో నా తిండి వృధా అసలు బ్రతికే అనవసరం అందుకే ధైర్యంగా గడప దాటాను అలాగని దొంగతనంగా రాలేదు నేను వెళ్ళిపోతానంటే మా మనవడు గోపాలం మనవాళ్ళు శ్వేత ఏడ్చారు తప్ప చిన్న కొడుకు కోడలు నిమ్మకు నీరెత్తినట్టే ఉండిపోయారు మౌనం అర్ధాంగీకారం అనుకుని వచ్చేశాను అమ్మాయి నాకిప్పుడు అరవై రెండేళ్లు కానీ ఇక్కడ బరువుగా ఉండిపోను నేను చేయగలిగిన సాయం చేస్తాను ఈ నీడలో నాకింత చోటివ్వండి బాబు చాలు ఆవిడ గొంతులో స్థిరత్వం అంది ఈసారి అప్పుడు నోరు విప్పింది అమృత ఇన్ని చెప్పారు గాని మీ పేరు చెప్పలేదు నాకు నాకే విలువలేదు గాని నా పేరుకు ఉంటుందంటే చెప్తాను పార్వతి ఇల్లలికే ఈగల ఈ పేరు ఎప్పుడో మర్చిపోయాను మాధవరావు గారి తల్లనో సుభద్ర అత్తగారో శ్వేత మామ్మనో తప్ప నా పేరు వినిపించాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు మీరు నిజంగానే కథలు బాగా చెప్పగలరు పిన్నిగారు హాయిగా నవ్వాడు శ్రావణ్ ఒక్క పేరు అడిగితేనే ఇంత వ్యాఖ్యానం చేశారు సరే ఉండేందుకు మాకేం అభ్యంతరం లేదు నిశ్చింతగా ఉండండి మీరు ఐదు నిమిషాలు బయట కూర్చుంటే మా అమృత వచ్చి మీరెక్కడుండాలో చూపిస్తుంది మీరు వెళ్ళి బెంజీ చివర కూర్చున్న పెద్దాయిన్ని లోపలికి పంపండి తేలికపడిన మనసుతో పార్వతమ్మగారు బయటకు నడిచింది అమృత శ్రావణ్ కేసు చూసింది పార్వతమ్మ గారు అబద్ధం చెప్పి ఉంటే చెప్పలేదు ఖచ్చితంగా చెప్పగలను అంతవరకు ఆ కళ్ళల్లో నిజాయితీ ప్రతిఫలిస్తోంది కళ్ళు హృదయాన్ని ప్రతిబింబిస్తాయి అనే మాట నిజమైతే మాట నిజమే కానీ ఈమె కొడుకులు మూ నెలల వరకు మన మీద దాడి చెయ్యరు దాడా ఎందుకు నవ్వాడు శ్రావణ్ నాకందిన సైకాలజీ ప్రకారం మనిషి ఒక వస్తువు తనకి పనికిరాందైతే ఊరుకుంటాడు కానీ మరొకరికి పనికొస్తే సహించలేడు ముఖ్యంగా ఈమె కొడుకులాంటి మనస్తత్వం గలవాళ్లు ఇక ఆమెను వస్తువు అన్నానని ఏమీ అనుకోక అమృత వాళ్ల దృష్టిలో ఆమె ఒక పనికి మాలిన వస్తువే కానీ వాళ్లకు తెలియందల్లా ఆమె మాణిక్యం మాణిక్యమని ఎలా శ్రావణ్ ఆలోచనను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది అమృత ఆవిడ కథలు బాగా చెప్పగలరు అని నాకు బాగా నమ్మకంగా ఉంది ఒక నెలలోగా ఆ విషయం ప్రయోగపూర్వకంగా రుజువు చేస్తాను అమ్మమ్మ చెప్పిన కథలు క్యాసెట్లు విడుదలవ్వగానే అమ్మమ్మగారి కొడుకుల వ్యధ మొదలవుతుంది చూడు సరిగ్గా ఇలాగే జరుగుతుందో లేదో అన్నయ్య కేసి ప్రశంసాపూర్వకంగా చూసి అమృత వేలి కొసలతో ముంగురులు సవరించుకుంది సుతారంగా అంతే శ్రావణ్ మాటలు అక్షరాల నిజం చేసింది పార్వతమ్మగారు అమృత ఆవిడ చేత తను రాసిన పిల్లల కథల ప్రయోగం చేయించింది రోజూ రిహార్సల్స్ పార్వతమ్మగారు అతి స్వల్పకాలంలో అమృత శ్రావణ్ల సూచనలు అలవాటు చేసుకున్నారు రికార్డింగ్ రూమ్ లోకి వెళుతుంటే ఆవిడికి మొదట చాలా భయం వేసింది మారుతి క్యాసెట్ కంపెనీ ఓనర్ రాజారావు అమృత స్నేహితురాలు మానస తండ్రి ముందు పెదవి విరిచినా అతి కష్టం మీద పార్వతమ్మగారి చేత కథలు రికార్డు చేయించేందుకు ఒప్పుకున్నాడు మానస ఈ విషయంలో చాలా సహకరించింది గారిని చాలా ఉత్సాహపరిచి బాగా ధైర్యం చెప్పి మొదటి కథ చెప్పించింది అమృత నెల రోజులకు పైనే పట్టింది మొత్తం కథలకు అది సక్సెస్ అయితే చూడవచ్చనుకున్నారు శ్రావణ్ అమృత కానీ పార్వతమ్మ అదృష్టమో శ్రావణ్ నోటిమాట ఫలమో మానస అమృత పడిన శ్రమో రాజారావు గారి పరపతో ఏమైతేనే వారి శ్రమ వృధా కాలేదు పిల్లలకు సొంత అమ్మమ్మ చెబుతున్నట్టే ఉన్నాయేమో అమ్మమ్మ చెప్పిన కథలు క్యాసెట్లు హాట్ హాట్కేక్స్లా అమ్ముడుబోయాయి దాంతో నెల తిరగకుండానే రాజారావుగారే ఆశ్రమానికి స్వయంగా వచ్చారు అమ్మాయి అమృత అమ్మమ్మ కథల హక్కులు నాకమ్మితే సరే లేదా మరెవరికి ఇవ్వనని వాగ్దానం చేయండి అందుకే వచ్చానమ్మా మరో వెయ్యి కాపీలకు ఆర్డర్లు వచ్చాయి మనం వీలు చూసుకొని మరికొన్ని కథలు చేద్దాం అలాగే నెమ్మది మీద చేయిద్దాం ఆవిడ కూడా పెద్దవారు కదా అన్నాడు శ్రావణ్ వ్యాపార దృష్టితో కాదు కదా తామి పంజే పని పార్వతమ్మ మాత్రం శ్రావణ చేతులు పట్టుకుని ఊపేసింది అమృతను కౌగులించుకొని ముద్దాడింది దమ్మిడి విలువలేని నాకు ఎంత బ్రతుకునిచ్చారమ్మా అన్నా చెల్లెళ్ళిద్దరూ నాకి తృప్తి చాలు ఇందులో పైసా కూడా నాకొద్దు ఆశ్రమానికే వినియోగించు నా బోటి వాళ్ళు బాగుపడతారు ఇన్నాళ్లు నేనెవరికీ పనికిరాందాననుకునేదాన్ని కాని ఇక్కడి బాలమందిరంలో నాకు టైమే తెలియడం లేదు ఆ చిట్టి పాపాయిల కబుర్లు వింటూ వాళ్ళ ఊవుల మధ్య కథలు చెప్పుకుంటూ బ్రతుకెంతో మధురం అనిపిస్తుంది పుట్టి గుద్దెరిగినప్పటి నుంచి ఇంత ఆనందం నేనెప్పుడూ అనుభవించలేదు కానీ ఇప్పుడు పెద్ద ఉపద్రవమే వచ్చి పడింది అది పార్వతమ్మగారి పెద్ద కొడుకు సూర్యారావు రూపంలో ఇంతవరకు కొడుకుతో వెళ్లనన్న ఆవిడ అంతలోనే మనసు మార్చుకొని ఎందుకు వెళ్ళిపోతానంటున్నారో శ్రవణ్కి అర్థం కాలేదు అయినా అతని హృదయం దయతో ఆర్ద్రమైంది పాపం ఆవిడకిప్పుడు కొడుకుని చూశాక తక్కిన కొడుకులు మనవులు గుర్తొచ్చుంటారు తాము కోరుకునేదే ఈ ఆనందాశ్రమం అనాశ్రుతులకు ఆశ్రయమిస్తుందే తప్ప ఎవరిని పట్టి బంధించదు వాళ్లంతట వాళ్లు కావాలనుకుని ఈ వృద్ధుల్ని ప్రేమతో తీసుకెళితే తమకి కావలసిందేముంది కాని సందేహాలతో వాళ్ల మనసు బాధ పెట్టకూడదు అమ్మా చాలా సంతోషం జాగ్రత్తగా మీకు మీకెప్పుడు చూడాలని ఉన్నా ఆనందాశ్రమం ద్వారాలు తెరిచే ఉంటాయి శ్రావణ్ మాటలకు ఆవిడ వెనక్కి కూడా తిరిగి చూడలేదు తల్లిని జాగ్రత్తగా పొదివి పట్టుకుని కొడుకు వెళ్ళిపోయాడు శ్రావణ్ మనసులో ఆ రోజే మరో పాయింట్ రికార్డ్ అయింది అందరికీ అది విడమర్చి చెప్పాలనుకున్నాడు ఆ మర్నాడు అందరినీ పిలిచి చిన్న సమావేశంలో ఏర్పాటు చేసి చెప్పింది అమృత చూడండి ఆనందాశ్రమం అందరికీ ఆనందం కలిగించేందుకే గాని మీ పెద్దవాళ్ల మనసులు బాధించేందుకు కాదు ఇక్కడికొచ్చాక మీ మనసులు కుదుటపడి ఎవరికైనా తిరిగి ఇళ్లకు తిరిగి వెళ్లాలనిపిస్తే మే మీ కుటుంబ సభ్యులకు కబుర్లు చేసి ఆ ఏర్పాటు చేస్తాం ఎంతైనా కన్న మమకారం ఊరికే పోదు కదా ఏదో తాత్కాలికంగా ఇంట్లో వారి మీద కోపం వచ్చినా మళ్లీ వెళ్లేందుకు ఎలాంటి సంకోచము పడొద్దు అని స్పష్టం చేసేందుకే ఇది ఏర్పాటు చేశాం తిరిగి వాళ్ళు అన్నయ్యకు పేర్లిస్తే పంపించే ఏర్పాట్లు చేస్తాం ఎవరూ ఏమీ మాట్లాడలేదు కానీ అందరి మనసుల్లో పార్వతమ్మగారే మెదిలింది ఆవిడ వెళ్ళిపోవడం ఆశ్చర్యపరచడమే కాకుండా ఎందుకలా చేసిందా అన్నదే అందరి ప్రశ్న ఇక్కడికొచ్చిన ఆశ్చర్య కాలంలోనే ఆవిడ బాగా తేరుకుంది అంత సంతోషం జీవితంలో ఎప్పుడూ కలగలేదన్నది బహుశా తన టాలెంట్ అర్థమై తన సంపాదన తన బిడ్డలకు చేరాలనుకుందేమో ఇక్కడ చెప్పేందుకు మొహమాట పడుంటుంది అమృత శ్రావణ్ ఎందుకో అలా సరిపెట్టుకోలేకపోయారు ఈ వృద్ధులు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలు ఉత్సాహం చూస్తుంటే వాళ్ళ అనుభవాలను యువత తెలుసుకొని మార్గదర్శకం చేసుకోవచ్చు అనిపిస్తుంది అందుకే ఆదివారాలు అందరితో కూర్చొని ఆశ్రమం బాగోగులు చర్చిస్తారు సలహాలు స్వీకరిస్తారు వాళ్ళ బాధలన్నీ తీరిగ్గా వింటారు వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటారు ఆ వృద్ధులు కూడా వచ్చే వారంలో ఎవరెవరు ఏ ఏ పనులు పంచుకోవాలో ఆలోచించుకుంటారు తమ ఆలోచనలను అమృత ఆమోదిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో కోటి నక్షత్రాల కాంతులు ఆశ్రమంలో ఎవరి మీద ఎవరి ఆధిపత్యమూ ఉండదు ఎవరికిష్టమైన పనులు వాళ్ళు చేస్తుంటారు కొందరు మొక్కలకు గోతులు తవ్వుతారు కొందరు వంటలో సాయం చేస్తారు సలహాలు ఇస్తారు కొందరు అనారోగ్యంగా ఉన్నవారికి ఓదార్పుగా దగ్గర కూర్చొని కబుర్లు చెప్తారు కొందరు అక్కడి బాలమందిరంలోని పిల్లలతో ఆడుకుంటారు వాళ్లకు కబుర్లు చెబుతూ వారిలో తమ మనవులను చూసుకుంటారు మనిషి ఎప్పుడైనా కోరుకునేది తనకు తన మాటకు ఓ విలువ ప్రత్యేకత ఉండాలని వార్ధాక్యంలో అది మరింత ఎక్కువవుతుంది అందుకే కాబోలు కనిపించిన పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటేనో కొందరు పని ఒత్తుళ్ళలో విసుక్కుంటేనో పెద్దలు తమ మాటకు విలువపోయిందని తమకు గౌరవం తగ్గిందని ఆత్మన్యూన్యతకు గురై అనారోగ్యం బారిన పడతారు ఆనందాశ్రమం వారికి ఆ లోటును తీరుస్తుండేసరికి వాళ్లకు శ్రావణ్ అమృత కడుపున పుట్టిన పిల్లల కంటే ఎక్కువగా అనిపిస్తున్నారు లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఇంత చిన్న వయసులో వాళ్ళకంత సేవాభావం ఎలా కలిగిందోనని విస్తుపోతున్నా వాళ్ల మనసులు నిండుగా ఆశస్సులు అందిస్తున్నాయి ఆనందాశ్రమం ఎంతో అభివృద్ధి చెందింది ప్రభుత్వం గ్రాంట్ కూడా దొరికింది ఒక విధంగా అన్నయ్య తను కన్న కళ నెరవేరింది తామిద్దరూ విదేశాల్లో చదువుకొని ఎంతో సంపాదించారు డబ్బు పంపిస్తూ ఈ దేశంలో ఉన్న అమ్మా నాన్నలకు సమస్త సుఖాలు చేకూరుస్తున్నామనుకున్నారే గాని తమ తల్లిదండ్రుల ఒంటరితనాన్ని బాధను గుర్తించలేకపోయారు చివరకు అమ్మా నాన్నల ఒంటరితనాన్ని గమనించి దుండగుల చేతిలో హతమైపోయాక గాని తమ కళ్ళు తెరుచుకోలేదు తల్లిదండ్రులు ఆశించేది ప్రేమ ఆప్యాయతలు ఆసరా తప్ప పిల్లల డబ్బు దస్కాన్ని కాదు అని తెలుసుకునేసరికి తమకు వాళ్ళు లేకుండా పోయారు అంతే తాము తిరిగి విదేశాలకు వెళ్లలేదు అందుకే ఈ దేశంలోని ఏ తల్లిదండ్రులు ఒంటరితనంతోనో కన్నపిల్లల నిరసనల మధ్య అసంతృప్తితోనో బాధపడకూడదనే దృఢ సంకల్పంతో అటువంటి వారికి వార్ధాక్యంలో సొంత బిడ్డల్లా తాము ఆసరా కావాలనే ఉద్దేశంతో తమకున్నదంతా వెచ్చించి తండ్రి ఆనందరావు పేర ఈ ఆశ్రమానికి రూపకల్పన చేశారు జీవిత నాటకంలో మరణానికి దగ్గరైన చివరి ఘట్టంలో వార్ధాక్యం కనీసం కొందరికైనా మనోరంజకం కావాలని తమ తపన నెరవేరింది అయినా అమృత మనసులో ఒక్క విషం ఇప్పటికీ ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంది అది పార్వతమ్మ గారి మరణం అమ్మమ్మ చెప్పిన కథల క్యాసెట్ల ద్వారా ఆశ్రమం వాళ్ళు ఏదో డబ్బు సంపాదించేస్తున్నారు అనే అపోహతో తల్లిని తమ దగ్గరే ఉంచుకొని ఆ డబ్బేదో తామే పొందవచ్చు అనుకున్న కొడుకులు శ్రావంతో పోట్లాటకు దిగినప్పుడు తాను వెళుతున్నది పులి బోనులోకి అని తెలిసి పార్వతమ్మగారు తనంతట తానే కొడుకుతో వెళ్లిపోయింది కొడుకులు ఆరు నెలలు తల్లిని అటూ ఇటూ తిప్పారు క్యాసెట్ల కంపెనీకి తీసుకెళ్లారు కానీ గారికి ఏమైందో ఆమె గొంతు పెగల్లేదు ఆమె నటిస్తోంది అని నెపం వేశారు కొడుకులు డబ్బు కొడుకులకివ్వడం ఇష్టం లేదు ఆవిడికి అని కోడళ్లు తిట్టారు ఆవిడ బ్రతుకు మళ్లీ హీనమైపోయింది ఆవిన్ని మేపడం వృధా అనుకున్న కొడుకులు మళ్లీ మొదటికొచ్చారు ఆమెను వెళ్లిపోమ్మని అన్యపాదేశంగా చెప్పారు పార్వతమ్మగారు రిక్షా దిగి ఆనందాశ్రమంలో అడుగుపెట్టే సమయంలో అమృత ఏదో రాసుకుంటుంది ఎదురుగా వగరుస్తూ నిలుచున్న మనిషిని గుర్తుపట్టలేకపోయింది మొదట్లో బక్క చిక్కి నల్లబడిపోయి ఎలా ఉండేదో మళ్లీ విధంగా తయారైంది ఆమెను గుర్తుపట్టాక విలవిల్లాడిపోయింది వెంటనే చకచక ఆవిడికి ఉపచారాలు చేశారు శ్రావణ్ అమృత పార్వతమ్మ అమృతను కౌగిలించుకుని ఏడ్ చేసింది నుండి వెళ్లడం ఇష్టం లేదు అమృత కానీ నిరపరాధులైన మిమ్మల్ని నా కొడుకులు అంటున్న నానా మాటలు భరించలేక నిజంగానే మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తారని భయపడి గొర్రెలా వెళ్ళిపోయాను నన్ను మీరంతా ఎంత అసహించుకున్నారోనని ఒకటే బాధపడ్డాను నా బిడ్డలు స్వార్థపర్లు అని నాకు తెలుసు ఎందుకు నా మీద అంత ప్రేమ పుట్టి తీసుకెళ్తున్నారో తెలియని దాన్ని కాను కానీ నటించలేదు అమృత నా గొంతు నిజంగానే పెగల్లేదు రికార్డింగ్కి మీరెంత కష్టపడేవారో వాళ్ళకేం తెలుసు మీ ప్రోత్సాహం లేనిదే నేనేం చేయలేనని గుర్తించని వాళ్ల చేత నానా మాటలు పడ్డాను కోయిల మామిడి చిగుళ్ళు తింటూ వసంతం సాయంతోనే పాడగలదని మూర్ఖులు వాళ్ళకేం తెలుసు మనం చేలగట్ల మీద పోతూ ఉంటే ఎన్నో రకాల రంగురంగుల పూలు చిన్న గరిక పూలు కనిపిస్తాయి కాస్త ఆగి చూసే తీరిక మనకుండదు పైగా దారికి అడ్డంగా ఉన్నాయి కాబట్టి తొక్కుతూ పోతాం అందులో నలిగినవి కొన్ని తిరిగి తలకెత్తేవి కొన్ని అసలు మనం పట్టించుకోం ఎవరైనా కళాత్మక హృదయాలు ఆ పూలం తెచ్చి కుండీల్లో అలంకరిస్తే మనమే చూసి ఇంత కొత్త రకం పూలు ఎక్కడివి ఎంత కళాత్మకంగా ఉన్నాయో అంటూ కాంప్లిమెంట్లు విసురుతాం మనుషులమైనా అంతే స్థానాన్ని బట్టి విలువలు మారుతూ ఉంటాయి పనికిరాని బిడ్డలు పరిత్యజించిన వృద్ధులకు మీరిద్దరూ చేస్తున్న సేవ అపూర్వమమ్మా కానీ ఒక్కటే సంతోషం చివరిలో నా బిడ్డలు నన్ను నా ఇష్టానికే వదిలేశారు కడదాకా మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూస్తూ చచ్చిపోతానమ్మా నన్ను పొమ్మనవు కదా ఆవిడ ఆర్తికి కదిలిపోయింది ఓదార్పుగా తనే కన్న తల్లిలా ఆమెను పొదుపు పట్టుకుంది అమృత చిక్కి శల్యమై ఆరోగ్యం శిథిలమైన ఆవిడ ఎన్నాళ్ళో బ్రతకలేదు ఆశ్రమవాసులు పాడే భజన వింటూ తృప్తిగా ఓ రోజు కన్ను మూసింది శ్రావణ్ గాఢంగా నిట్టూర్చాడు అతని కళ్ళ నిండుగా నీళ్లు ఎన్ని అవాంతరాలు ఎదురైనా తనూ చెల్లాయి ఆనందాశ్రమాన్ని విజయవంతంగా నడిపిస్తుంటేనే తమ తల్లిదండ్రుల రుణం తీరుతుంది వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది ఇదండి ఈరోజు కథ ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పివి సత్యనారాయణ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి